అబద్ధం చెప్పాలా? అవును, రేపు చంద్రశేఖర్ రావు గారు ఒక అబ్బాయిని తీసుకొస్తారు, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. ఇద్దరి డిఎన్ఏ టెస్ట్ సరిగ్గా మ్యాచ్ అయిందని రిపోర్ట్ ఇవ్వాలి. తప్పండి, నేను డాక్టర్ పట్ట పుచ్చుకున్న రోజే ప్రమాణం చేశాను. ఏంటి అబద్ధం చెప్పనన్నా? లాభం లేకుండా అబద్ధం చెప్పనని. లాభమే కదా మీకు కావాల్సింది. వన్ మినిట్. ఓహో, లాభం లాభం రెండు. ఓకేనా? ఓకే సార్, ఇక మీ పని అయిపోయినట్టే. రిపోర్ట్ వచ్చిందా బావా? ఇంకా రిపోర్ట్ రాలేదు, డాక్టర్ కోసం వెయిటింగ్. చూడండి డాక్టర్, ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. ఏంటి, డిఎన్ఏ మ్యాచ్ అయిందా? అయితే మనం అబద్ధం చెప్పక్కర్లేదు. కంగ్రాట్స్ చంద్రశేఖరరావు గారు, గుడ్ న్యూస్, మీ ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. ఈ అబ్బాయి ఖచ్చితంగా మీ అబ్బాయే. సార్ ఇదిగోండి రిపోర్ట్. మంచి శుభవార్త చెప్పారు డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది బావా. మేమేమనుకున్నామో డాక్టర్ కరెక్ట్గా అదే చెప్పేశాడు. అవును, మీరేమనుకున్నారు? అది అబ్బాయిని తొలిసారి చూడగానే మా అల్లుడిని వైబ్రేషన్ వచ్చింది. నీ వైబ్రేషన్ల గురించి నాకు అనవసరం. ఇంకేమైనా టెస్టులు కావాలా? చేయించుకో, చేయించుకో. నమ్మకం లేని చోట నేను వెళ్ళిపోతావా? ఏంటో, ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించు మా బావకు అనుమానం వస్తుంది. బాబు ఖాళీ, వాళ్ళతో నీకెందుకు నువ్వు వెళ్ళరా? వచ్చేస్తాడు.